సార్ సెకండ్ ఇన్నింగ్స్ మీరు రామారావు అని డ్యూటీలో చేశారు సార్, అది కొంచెం నిరుత్సాహపరిచిందేమో మీకు సార్. ఇప్పుడు దీని ద్వారా బెడ్రూమ్లో ఉండాల్సిన టీవీ అంటే ఐ మీన్ వెబ్ సిరీస్లన్నీ బెడ్రూమ్లోనే చూసే పరిస్థితి నుంచి హాల్లో ఒక టీవీ వస్తుంది అనుకుంటున్నారా సార్? అందరూ కలిసి చూస్తారని అన్నమాటే నేను దాన్ని, బెడ్రూమ్ టు హాల్ అన్నాను అంతే తేడా. యా 100% అండి, 100%. అసలు అసలు ఇంకా నేను ఉన్నది ఉన్నట్లే చెప్పేస్తాను మీకు తెలుసు కదండి, 100% అందరూ కలిసి కట్టుకు చూడొచ్చు అండి. అండ్ ఇట్స్ ట్రస్ట్ మీ అండి, వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు కానివ్వండి, ఇట్స్ అ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, ఇట్స్ టోటలీ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకు వెబ్ సిరీస్ చేయాల్సి వస్తుంది? టీవీ అనేది ఒక కొంచెం మీరు అంతకుముందు చేసిన దానికి సినిమాలు, సినిమా అనేది చాలా పెద్ద జానర్ కదా సార్. టీవీ వెబ్ సిరీస్ అనగానే కొంచెం తక్కువ అనే ఫీలింగ్ ఉండింది కదా మీకు, లేదా అది? అంటే నేను వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతాననే అభిప్రాయం నాకుందండి. అంటే ఇతర భాషల్లో కూడా వెళ్తుంది, ఎక్కువ వైడర్ ఆడియన్స్ ఉంటుంది, ప్లస్ నేను చేసే ఒకవేళ నేను చేసే ప్రాజెక్ట్లు ఏమైనా ఉంటే ఎవరు కష్టపడి రెడీ అయ్యి థియేటర్కి వెళ్ళి చూసి టికెట్ 200 రూపాయలు, పాప్కార్న్ 600 రూపాయలు పెట్టుకొని ఇబ్బంది పడక్కర్లేదు. అన్యాయం సార్, ఇప్పటిదాకా సినిమాలు చేసి వెబ్ సిరీస్కి రాకనే దాన్ని తక్కువ చేయటం అన్నారు. కాక అట్లా కాదండి, సినిమా సినిమా అనేది దానికి నేను కంఫర్ట్ ఇస్తున్నాను. అంటే ఐఎమ్ అవైలబుల్ ఎట్ యూ ఇన్ యువర్ ఇది మీ చేతిలో మొబైల్లో కూడా ఐఎమ్ అవైలబుల్ టు యూ అని అంటున్నాను.